హాయ్ వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని. ఈరోజు ఈ వీడియోలోని టెట్ డిఎస్సిలో ఇంటర్ తెలుగు అకాడమీ బుక్స్, జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, హిస్టరీ సేమ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, సివిక్స్ ఎకనామిక్స్ మనకి ఏమైనా ఉపయోగపడతాయా, చదవాలా అని చెప్పి చాలామంది మనకి చూస్తున్నారు. అలాగే చాలామందికి ఈ యొక్క అకాడమీ బుక్స్ చాలామందికి దొరకట్లేదు, మరి వాటి కోసం కూడా నేను ఈ వీడియో చేస్తాను. చాలామంది నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తున్నారు పీడిఎఫ్ పెట్టమని. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు డిఎస్సి టెట్ కోసం నేనైతే వీడియోస్ చేస్తాను. స్కూల్ అసిస్టెంట్ 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. డిఎస్సిలు చాలా డిఎస్సిలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ యొక్క టెట్ డిఎస్సిలో సబ్స్క్రైబర్స్కి ఫ్రీ వీడియోస్, కంటెంట్ సంబంధించి, సోషల్ స్టడీస్ కంటెంట్ సంబంధించి వీడియోసు, అలాగే మొత్తం మీకు క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేసి పెడతా ఉంటాను. అలాగే తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ ఉంది, ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనకి ఎడ్యుకేషన్ సంబంధించింది, అలాగే అప్పుడప్పుడు నేను ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను, ఆ వీడియోస్ కూడా పెడతా ఉంటాను. అలాగే నేను గవర్నమెంట్ హై స్కూల్లో అయితే వర్క్ చేస్తున్నాను 18 ఇయర్స్ నుంచి, ఇది 19th ఇయర్. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మనం చాలామందికి కాలేజీల్లో ఈ యొక్క ఆర్ట్స్ గ్రూప్స్ యొక్క ప్రాధాన్యత అయితే తగ్గించారు. చాలామంది ఎంపీసీ, బైపీసీ లేకపోతే సిఈసి తీసుకుంటున్నారు. ఈ మధ్యన సిఈసి కూడా డిగ్రీలో మొత్తం ప్యూర్ సిఈసి సబ్జెక్ట్ని అయితే తీశారు. కామర్స్ కూడా, ఎకనామిక్స్ వాటికి ప్రాధాన్యత లేకుండా చేశారు. హిస్టరీ కూడా ఇలాగే గవర్నమెంట్స్ నిర్వీర్యం చేశారు. కానీ లోయర్ క్లాసుల్లో కానీ పీజీల్లో కానీ హిస్టరీ అయితే మనకి ఉన్నది, ఎంఏ హిస్టరీ ఉంది. అలాగే డిగ్రీలో కూడా కరస్పాండెన్స్ చేసుకునే వాళ్ళకి హిస్టరీ ఉంది. రెగ్యులర్గా కాలేజీలో అయితే హిస్టరీ గ్రూప్ ఉంది, కానీ ఈ హిస్టరీ యొక్క ప్రాధాన్యత అయితే మాత్రం బాగా తగ్గిపోయిందని చెప్పాలి మనం. ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలామందికి ఇంటర్లోని మనకి జాగ్రఫీ ఉండదు, చాలామంది హిస్టరీ తీసుకుంటారు, లేదా సివిక్స్ కామర్స్ తీసుకుంటారు ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు, లేకపోతే మిగతా సబ్జెక్ట్స్ కొత్త కొత్త సబ్జెక్ట్స్ వచ్చాయి. ఈ జాగ్రఫీ అనేది పూర్వం అయితే బాగుండేది, కానీ తెలుగు అకాడమీ అంటూ ఉన్నది. ఈ తెలుగు అకాడమీ వాళ్ళు ఇటువంటి పుస్తకాలు అయితే మాత్రం తయారు చేశారు, హైదరాబాద్ బేస్డ్ ఇది. ఈ యొక్క తెలుగు అకాడమీ పుస్తకాలు జాగ్రఫీలో రెండు ఉంటాయి. ఈ రెండు పుస్తకాలు ఉంటే మాత్రం మంచి సబ్జెక్ట్ వస్తుంది ఇంటర్లో. ఈ యొక్క బుక్స్ అయితే మాత్రం ఈ మధ్యన దొరకట్లేదు. ఇది 2010లో అయితే మాత్రం ఫస్ట్ ఎడిషన్ రావడం జరిగింది. నేను 2012 డిఎస్సిలో ఈ యొక్క జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ తీసుకుని ప్రిపేర్ అయ్యి నేను కోచింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో మనకి ఈ జాగ్రఫీ, అలాగే మీకు హిస్టరీ బుక్స్ కూడా చూపిస్తాను. హిస్టరీ బుక్స్ ఇది ఫస్ట్ ఇయరు, అలాగే ఇది సెకండ్ ఇయరు. ఇప్పుడైతే ఇది కూడా 2009-10 ఆ మధ్యన అయితే మాత్రం సిలబస్ మారడం వల్ల మనకి ప్రింట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఎడిషన్ వచ్చి 2009 హిస్టరీ బుక్ ఫస్ట్ ఇయరు. ఈ మధ్యన కూడా మళ్ళీ మార్చారా లేదని చెప్పి చాలామంది డౌట్ అడుగుతున్నారు. ఈ మధ్యన కూడా 2018లో మార్చడం జరిగింది. అలాగే సివిక్స్ పౌరశాస్త్రం ఈ యొక్క బుక్స్ అయితే మాత్రం ఇవి 2018 యొక్కలో వచ్చిన కొత్త పుస్తకాలు అన్నమాట. 2017లో వచ్చింది ఈ పుస్తకాలు, 2017-18లో మార్చడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సివిక్స్, అలాగే ఎకనామిక్స్ కూడా మంచి సబ్జెక్టు. ఈ యొక్క ఎకనామిక్స్ ఇది ఫస్ట్ ఇంటరు, ఇది వచ్చి సెకండ్ ఇంటరు. ఇలాగా మొత్తం అకాడమీ పుస్తకాలు అయితే మాత్రం నా దగ్గర అయితే ఉన్నాయి. ఇందులో ఇప్పుడు అకాడమీ పుస్తకాలు మనం డిఎస్సి చదవాలా లేదా అని చెప్పి ఒక డౌట్ అయితే ఉంది చాలామందికి. ఇక్కడ డిఎస్సిలోనే 60 మార్క్స్కి అయితే మనకి పేపర్ ఉంటుంది, ఇంచుమించు మార్క్స్ 60 మార్క్స్ కంటెంట్ బేస్ చేసి మనకి ఉండడం జరుగుతుంది. అలాగే టెట్లో కూడా 60 మార్క్స్కి పేపర్ 2 సోషల్ స్టడీస్ ఎవరైతే రాస్తారో వాళ్ళకు కూడా కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్ బాగా డెప్త్గా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కంపల్సరీ ఈ యొక్క పుస్తకాలు అయితే చదవాలి. ఎందుకంటే మనం టాపిక్స్ చూస్తే వాళ్ళు సిలబస్ ఎలా ఇచ్చారంటే సిలబస్ని టాపిక్ వైజ్ ఇచ్చారన్నమాట. కొన్ని టాపిక్స్ కూడా లేవు, కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ ఉన్న టాపిక్స్ మాత్రం మీరు కంపల్సరీ చదవాలి. వాటిని డెప్త్గా తెలుసుకోవడం వల్ల క్వశ్చన్ ట్విస్ట్ ఇస్తే వెంటనే మనం ఈజీగా క్యాచ్ చేసి రాయగలం. కాబట్టి కొద్దిగా డిఎస్సికి అయితే చాలా టైం ఉంది కాబట్టి వీటిని ఒకసారి రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ యొక్క పుస్తకాలు అయితే అందరికీ అందుబాటులో ఉండవు,
నేను వీడియోస్లోనే నా వీడియోస్లోని ఒక్కొక్క దానికోసం నేను జాగ్రఫీ పుస్తకాన్ని రివ్యూ చేస్తూ పీడిఎఫ్ అందులో పెడతాను. అలాగే సెకండ్ ఇయర్ కూడా ఒక వీడియో చేసి నేను అందులో పీడిఎఫ్ పెడతాను, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం మీకోసం నేను మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను వీడియో షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.